అర్థం చేసుకోకుండా ఎవరిని ఎంచుకోకు. అదే అపార్థం చేసుకుని ఎవరిని దూరం చేసుకో. ఒక వ్యక్తిని తొందరగా అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ అతి తొందరగా అపార్థం మాత్రం చేసుకోకూడదు. జీవితంలో బంధాలు బంధుత్వాలు అనేవి అండర్స్టాండింగ్స్, అర్థం చేసుకోవడం మీద ఆధారపడి ఉంటాయి. మనం ఎక్కడైతే అపార్థం చేసుకుంటామో రిలేషన్స్ బ్రేక్ అయిపోతాయి, ఎక్కడైతే అర్థం చేసుకుంటూ ఉంటామో బ్రేక్ అయ్యే రిలేషన్స్ కూడా నిలబడిపోతాయి. బంధాలు నిలబడాలన్నా బంధాలు తెగిపోవడం అన్నా అండర్స్టాండింగ్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకసారి ఒక స్కూల్కి వచ్చేటువంటి ఒక విద్యార్థి, ఒక అమ్మాయి క్లాస్కి లేట్గా వస్తుంది. టీచర్ కోపం చేయడం జరుగుతుంది. దాదాపుగా వారం రోజులు మొత్తము ఆలస్యంగానే వస్తుంది. టీచర్ చాలా కోపం చేస్తుంటారు. రెండో వారం మాత్రం ఆ స్టూడెంట్ ఇంకా ఆలస్యంగా రావడం మొదలుపెట్టింది. ఇంకా ఎక్కువగా కోపం చేయడమే కాకుండా పనిష్మెంట్ కూడా ఇవ్వడం మొదలు పెడుతుంది టీచర్. ఎందుకు నువ్వు ఆలస్యంగా వస్తున్నావు, తొందరగా రావాలని చెప్పేసి. మూడో వారానికి వస్తున్నట్లయితే మూడో వారంలో ఆ స్టూడెంట్ ఒకరోజు రావడము ఒకరోజు రాకపోవడము, రెండు రోజులు రావడము ఒకరోజు రాకపోవడము, ఈ విధంగా ఆబ్సెంట్స్ మొదలైపోయి మూడో వారంలో. టీచర్ ఇంకొంచెం ఎక్కువగా పనిష్మెంట్ ఇవ్వడం మొదలు పెడుతుంది. నాలుగో వారం మాత్రం ఆ స్టూడెంట్ అస్సలే రాలేదు స్కూల్కి. ఐదో వారం అంటే నెక్స్ట్ మంత్ మొదటి వారంలో మాత్రము అందరికన్నా ముందే క్లాస్ స్టార్ట్ అవ్వకముందే వచ్చి క్లాస్ రూమ్లో కూర్చొని ఉంటుంది. టీచర్ క్లాస్ రూమ్లో రాకముందే ఆ అమ్మాయి కూర్చొని ఉంటుంది. ఎప్పుడొచ్చామంటే అందరికన్నా ముందొచ్చి కూర్చుంటుంది. అప్పుడు ఆ టీచర్ చెప్తుంది, నేనేదైతే పనిష్మెంట్ ఇచ్చానో దాని రిజల్ట్ ఇది. నేను పనిష్మెంట్ ఇవ్వడం వల్ల, నేను మాటలు అనడం వల్ల మనిషిలో మార్పు వచ్చిందని చెప్పేసి ఆ టీచర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫీల్ అయ్యి ఆ స్టూడెంట్తో, గ్రేట్, వెరీ గ్రేట్, చాలా కరెక్ట్గా వచ్చావు, ఇలాగే రావాలి అని చెప్పేసి అన్నప్పుడు ఆ స్టూడెంట్ రిప్లై ఇస్తుంది, మేడం నాకు అమ్మ నాన్న ఇద్దరూ లేరు, నేను మా అమ్మమ్మ దగ్గరే నేను ఉంటాను, నేను ఎప్పుడైతే ఆలస్యంగా వచ్చానో ఎందుకు వచ్చానంటే మా అమ్మమ్మ యొక్క ఆరోగ్యం బాగాలేదు, మా అమ్మమ్మ వండి నాకు అన్నం తినిపించి పంపించేసరికి ఆలస్యం అయిపోయేది, అందుకని మొదటి వారం నేను ఆలస్యంగా వచ్చాను. రెండో వారానికి వచ్చేసరికి మా అమ్మమ్మ యొక్క ఆరోగ్యం బాగా ఖరాబ్ అయిపోయింది, తను వండే స్థితిలో కూడా లేకపోతే నేనే వంట చేసి వచ్చి రాను విధంగా వంట చేసుకొని నేను తిని వచ్చే సమయానికి బాగా ఆలస్యం అయిపోయేది. మూడో వారానికి వచ్చేసరికి మా అమ్మమ్మ యొక్క ఆరోగ్యం ఇంకా చెడిపోయి హాస్పిటల్లో జాయిన్ అయిపోయి ఉంది. హాస్పిటల్లో నేను కూడా ఉండడము, ఎప్పుడో ఒకరోజు మాత్రమే స్కూల్కి వచ్చేదాన్ని, మిగిలిన రోజు స్కూల్ కూడా వచ్చే విధంగా అయ్యేది కాదు, అందుకోసం నేను ఆబ్సెంట్ అయ్యాను. నాలుగో వారము ఎందుకు రాలేదంటే మా అమ్మమ్మ చనిపోయింది కాబట్టి నేను స్కూల్కి రాలేకపోయాను అని చెప్పేసి నాలుగు వారాల్లో అసలు జరిగిన విషయం ఏంటో చెప్తుంది. ఎప్పుడైతే ఈ విషయం వినగానే టీచర్ చాలా షేమ్గా ఫీల్ అవుతుంది. అయ్యో, వాస్తవం మీద ఇలా జరిగింది, అమ్మ నాన్న కూడా లేకుండా అమ్మమ్మ చనిపోయి ఇలాంటి అనారోగ్య పరిస్థితులు ఈ విధంగా జరిగింది అని చెప్పేసి. అంటే ఎప్పుడైతే విషయము తెలియదో తన ప్రవర్తన ఎలా ఉంది, విషయం తెలియగానే ప్రవర్తన ఎలా మారిపోయింది. అంటే ఒక వ్యక్తి యొక్క వాస్తవమైన పరిస్థితి ఏంటో మనం తెలియకుండా మనం ఊహించుకునే విషయాలైనా, మన అనే మాటలైనా, మనం తీసుకునే నిర్ణయాలైనా చాలాసార్లు చాలా తప్పుడై ఉండొచ్చు. మన లైఫ్లో కూడా గమనిస్తుండండి, చాలాసార్లు ఏమవుతుంది, కొంతమందిని మనం చూసి అనుకుంటాం ఎప్పుడు ఇలాగే ఉంటాడేంటి అని చెప్పేసి, ఎప్పుడు ఆ పాత బైకే వాడుతుంటాడేంటి, ఎప్పుడు ఇతని డ్రెస్సెన్స్ ఇలాగే ఉంటుందండి, ఇతని పరిస్థితి ఎప్పుడు ఇలాగే ఉంటుందండి అని చెప్పేసి. యాక్చువల్గా వాస్తవాలంటే మనకు తెలియదు కదా, ఎవరి జీవితంలో ఒక వాస్తవాలు ఎలా ఉన్నాయో మనకు తెలియదు. కాబట్టి ఒక వ్యక్తి గురించి తొందరపడి మనం జడ్జ్మెంట్కి వచ్చేకన్నా, తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కన్నా వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఒక వ్యక్తిని అర్థం చేసుకోవడం కోసం ఆలస్యమైనా పర్లేదు, కానీ అపార్థం మాత్రం తొందరపడి చేసుకోకూడదు. ఎందుకంటే రిలేషన్స్ బ్రేక్ అయ్యేవి అక్కడే ఉంటాయి, మనం తీసుకున్న నిర్ణయాలు కూడా తప్పుడు అక్కడే జరుగుతాయి. ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ విషయాల్లో అయినా కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ విషయాల్లో అయినా కానీ, పేరెంట్స్ అండ్ పిల్లల మధ్యలో అయినా కానీ, ఈ మిస్అండర్స్టాండింగ్స్ మనమే ముందుగా కొన్ని ఊహించుకోవటం వల్లనే రిలేషన్స్ బ్రేక్ అవుతూ ఉంటాయి, స్నేహితులు కానివ్వండి పార్ట్నర్స్లో కానివ్వండి. కాబట్టి అసలు యాక్చువల్గా మన ఆలోచన విధానం ఎలా ఉండాలి, అండర్స్టాండింగ్స్ ఎలా ఉండాలి, ఎదుటి వ్యక్తిని ఎలా అర్థం చేసుకోవాలి, అసలు వ్యక్తి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది, వాస్తవాన్ని ఎలా చూడాలి, ఎన్ని విషయాలు మనం తెలుసుకుని మన రిలేషన్స్ని కాపాడుకునే విధంగా ఒక వర్క్షాప్ నేను ప్లాన్ చేస్తున్నాను. అదేంటో తెలుసా, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బ్రేకప్ బిఫోర్ మ్యారేజ్, బ్రేకప్ ఆఫ్టర్ మ్యారేజ్ అనేటువంటి వర్క్షాప్. ఈరోజు మనం చూస్తున్నాము చాలా పెద్ద సమస్య ఏంటి, బ్రేకప్. ఏంటి, నేను ప్రేమించాను, బ్రేకప్ అయిపోయింది, చాలా పెద్ద సమస్యగా ఉంది, నాకు అన్నం తిని బుద్ధి కావట్లేదు, చదవ బుద్ధి కావట్లేదు, జాబ్ చేయ బుద్ధి కావట్లేదు, నేను చనిపోవాలనుకుంటున్నానని చెప్పేసి ఇంట్లో టెన్షన్. అసలు ఈ బ్రేకప్ సమస్య ఏంటి, దీన్ని ఎలా టాకిల్ చేయాలి, మ్యారేజ్ అయిన తర్వాత కూడా బ్రేకప్స్, రిలేషన్స్ బ్రేకప్ అయిపోతున్నాయి, ఎందుకు అవుతున్నాయి, రీజన్ ఏంటి, దీన్ని ఎలా కాపాడుకోవాలి, దీని గురించి అద్భుతమైన వర్క్షాప్. లైఫ్లో ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలంటే ఎలా ఉండాలి, అండర్స్టాండింగ్స్ ఎలా ఉండాలి, ఆలోచన విధానం ఎలా ఉండాలి, దీని గురించి ఒక వర్క్షాప్ ప్లాన్ చేయడం జరిగింది. సెప్టెంబర్ నెల, ఇదే నెల
ఇరవయో తేదీన సండే మార్నింగ్ 11:30 నుంచి గంటన్నర పాటు జరగబోతుంది వర్క్షాప్. ఆన్లైన్లో లైవ్లో జరగబోతుంది వర్క్షాప్. నేను మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను ఈ వర్క్షాప్ని మిస్ చేసుకోబాకండి. బ్రదర్ షఫీ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని అక్కడి నుంచి మీరు మీ సీట్ని బుక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో బేసిక్ నీడ్ ఏంటంటే మనీ. మంచి పద్ధతిలో సవ్యమైన పద్ధతిలో మన సమయాన్ని మన స్కిల్స్ను ఉపయోగించి డబ్బు ఎలా సంపాదించాలి, మన కుటుంబాన్ని మంచి స్థితిలో మనం ఎలా చూసుకోవాలి, ఒకరికి సహాయం చేయాలంటే మనకు కావాల్సింది డబ్బు, ఆ డబ్బును ఎలా సంపాదించుకోగలగాలి, హౌ టు ఎర్న్ మనీ అనే అద్భుతమైన వర్క్షాప్ కూడా మీకోసమే ప్లాన్ చేశాను. ఈ నెల 27వ తేదీన ఆదివారం మార్నింగ్ 11:30 నుంచి 2 గంటల పాటు జరగబోతుంది ఈ వర్క్షాప్. ఆన్లైన్లో జరగబోతుంది. మీరెవరు మిస్ చేయదు, ఎందుకంటే మీరు ఉన్నత స్థితిలో ఉన్నారేమో, ఇంకా బెటర్ స్థితికి ఎలా వెళ్ళాలి, ఉన్నట్టు అవకాశాలు ఎలా ఉపయోగించుకోవాలి, మీ చుట్టూ ఉన్న అవకాశాలను మీకు తెలియకుండా సమయాన్ని గడిపేస్తున్నారేమో, మీకున్న స్కిల్స్కి తగ్గట్టుగా, మీకున్న టాలెంట్స్కి తగ్గట్టుగా, మీకున్న సమయానికి తగ్గట్టుగా డబ్బు ఎలా సంపాదించాలి, ఉన్నటువంటి యాక్టివ్ ఇన్కమ్ ఏంటి, ప్యాసివ్ ఇన్కమ్ని ఎలా జనరేట్ చేసుకోవాలి, ఈ అన్నిటి విషయాల గురించి అద్భుతమైన వర్క్షాప్ 27వ తేదీన ప్లాన్ చేయడం జరిగింది. ఈ 2 వర్క్షాప్స్ కూడా మిస్ చేయకుండా మీరు అటెండ్ అవుతారని మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద బెస్ట్. మళ్ళీ వర్క్షాప్లో కలుద్దాం.